హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మూడవ వారంలో పిఆర్సి ఉద్యోగులు నచ్చేలా ఫిట్మెంట్ ఆ వివరాలన్నీ మనం ఈ వీడియోలో చూద్దాం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు లైక్ చేయగలరు షేర్ చేయగలరు కామెంట్ కూడా చేయగలరు మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్దాం మూడవ వారంలో ఫిట్మెంట్ త్రిసభ్య కమిటీ సిఫారసులు ఇరవై శాతం లోపే ఫిట్మెంట్ పదవీ విరమణ వయసు అరవై ఏండ్లకు పెంపు అలాగే పదోన్నతులకు రెండేండ్ల సర్వీసు అర్హతగా గుర్తింపు ముఖ్యమంత్రి కేసీఆర్కు చేరిన నివేదిక పదకొండు తర్వాత ఉద్యోగులతో సీఎం భేటీ పదోన్నతులకు జోనల్ సమస్యలు పీఆర్సీ నివేదికలో సమగ్ర సమాచారం రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల వేతన సవరణ నివేదిక సీఎం కేసీఆర్కు చేరింది విశ్వాల్ నేతృత్వంలోని కమిటీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్కు సీల్డ్ కవర్లు అందజేసిన అనంతరం ప్రభుత్వం ఈ నివేదికను అధ్యయనం చేసేందుకు సిఎస్ సోమేష్ కుమార్ ఆర్థిక ముఖ్య కార్యదర్శి కె రామకృష్ణారావు ఇరిగేషన్ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్లతో త్రిసభ్య కమిటీని నియమించినది ఈ కమిటీ బిశ్వాల్ నేతృత్వంలోని కమిషన్ నివేదికను క్షుణ్ణంగా అధ్యయనం చేసింది తాజాగా త్రిసభ్య కమిటీ సిఫార్సులతో కూడిన సమగ్ర నివేదికను సిఎస్ సుమేష్ కుమార్ ముఖ్యమంత్రి కేసీఆర్కు సమర్పించారు ప్రధానంగా త్రిసభ్య కమిటీ ఇరవై శాతం లోపు ఫిట్మెంటుతో పాటు పదవీ విరమణ వయోపరిమితిని అరవై ఏళ్లకు పెంచడం అలాగే పదోన్నతులకు రెండేళ్ల సర్వీస్ను పరిగణలోకి తీసుకోవడం అర్హతగా గుర్తిస్తూ నివేదించినట్లు తెలిసింది అయితే ఈ నివేదిక ప్రాతిపాదికను తీసుకొని ఈ నెల పదకొండున జరగనున్న కలెక్టర్ల సమావేశం ముగిసిన తర్వాత ఉద్యోగ సంఘాలను పిలిపించుకొని సీఎం కేసీఆర్ నేరుగా చర్చించనున్నారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వారికి వివరించి ఈ దఫా ప్రకటించనున్న ఫిట్మెంట్పై వారిని ఒప్పించిన విధపే అధికారికంగా ప్రకటించాలని యోచిస్తున్నారు పిలిచేది ఈ సంఘాలనే ఇప్పటికే కొంత కసరత్తు జరిపారని తెలంగాణ స్టేట్ సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్స్ కౌన్సిల్ శాశ్వత సభ్యులుగా ఉన్నటువంటి టీఎన్జిఓ టీజీఓ సచివాలయ ఉద్యోగుల సంఘం తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ క్లాస్ ఫోర్త్ ఎంప్లాయీస్ సెంట్రల్ యూనియన్ తెలంగాణ స్టేట్ టీచర్స్ యూనియన్ పీఆర్టీయూటిఎస్ టీఎస్ యూటీఎఫ్లతో పాటు గుర్తింపు పొందిన ఇతర సంఘాలను కూడా పిలువనున్నట్లు తెలిసింది ఈ నెల ఏడులోగా ఉద్యోగ సంఘాలతో చర్చించాలని ప్రభుత్వం తొలుత భావించినప్పటికీ సీల్డ్ కవర్లో నివేదిక చర్చించాల్సిన నేపథ్యంలో సదరి కమిటీని నిర్వహించలేదు గతంలో అధికారికంగా పీఆర్సీని నివేదికను నేరుగా సీఎంకు ఇవ్వడంతో పాటు ఉద్యోగ సంఘాలకు ఇచ్చేవారు అయితే ఈ దఫా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అత్యంత దారుణంగా ఉండడంతో ఆచితూచి నిర్ణయించాల్సిన అంశంగా మారింది ఈ నేపథ్యంలో నివేదిక త్రిసభ్య కమిటీ నివేదిక అందగానే సీఎం కేసీఆర్ అందరినీ సంప్రదించి ఆమోదయోగ్యం నిర్ణయం దిశగా కసరత్తు చేస్తున్నారు ఇక ఈలోగా పదోన్నతులు మార్గదర్శకాలు ఫిట్మెంట్ ప్రకటన ఇవ్వాలన్న ఉద్యోగ సంఘాల డిమాండ్పై సిఎస్ సోమేష్ కుమార్ స్పందించలేదు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పదోన్నతుల ప్రక్రియకు కలెక్టర్ల నేతృత్వంలో శాఖాధిపతులకు కార్యదర్శుల స్థాయిలో నివేదికలు సిద్ధం చేస్తోంది ఈ నెల ముప్పై ఒకటిలోగా ఎట్టి పరిస్థితుల్లోనూ పదోన్నతుల కల్పన దిశగా కృషి చేస్తున్న సర్కార్ త్వరలో మార్గదర్శకాలు జారీ చేసేలా కసరత్తు వేగరం చేసింది జోనల్ విధానమే సమస్య పాత జిల్లాలు జోనల్ విధానంలోనే పదోన్నతులు బదిలీల యోచనలో ప్రభుత్వం ఉంది న్యాయపరమైన ఇబ్బందులు రాకుండా ఇందుకు అనువుగా కీలక చర్యలు తీసుకుంటుంది రాష్ట్రంలో పది జిల్లాల నుంచి ముప్పై మూడు జిల్లాలకు మారిన తర్వాత రాష్ట్రపతి ముప్పై ఒకటి జిల్లాలకే ఆమోదం తెలిపారు ములుగు నారాయణపేట జిల్లాలకు మరోసారి రాష్ట్రపతి సవరణ ఉత్తర్వుల అనివార్యం కాగా అది సుదీర్ఘంగా పెండింగ్లో ఉంది ఈ నేపథ్యంలో ఉపాధ్యాయ పోస్టుల విభజన పదోన్నతులకు జిల్లా యూనిట్గా సీనియార్టీని ప్రతిపాదించాల్సి ఉంది అయితే వీరి పదోన్నతులు బదిలీలకు సర్వీస్ నిబంధనలను జిల్లాల పునర్విభజనకు అనుగుణంగా మార్చాల్సి ఉంది ఇప్పుడున్న ఒక జిల్లా పనిచేస్తున్న ఉపాధ్యాయుని ఏ జిల్లాకు స్థానికత అంశంలో స్పష్టత లేదు ఈ నేపథ్యంలో సర్వీస్ రూల్స్ను మార్చి పదోన్నతులకు మార్గదర్శకాలు జారీ దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది భాషా పండితులు వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులకు స్కూల్ ఎస్టేట్లుగా పదో పదోన్నతి కల్పించారు ఈ అంశంలో కూడా వివాదం ఇంకా సమసిపోలేదు గడువు తీరిన వేతన సవరణ గడువు రెండు వేల పద్దెనిమిది జూన్తో ముగిసింది జూలై ఒకటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు సవరించాల్సిన వేతనాలను అమలు చేయాల్సి ఉన్న సంగతి తెలిసిందే రెండు వేల పద్దెనిమిది మే నెలలో బిశ్వాల్ చైర్మన్గా మహమ్మద్ అలీ రఫత్ ఉమామహేశ్వరరావులను సభ్యులుగా నియమించిన ప్రభుత్వం ఈ కమిటీకి సర్వీస్ రూల్స్ను సరళీకరించే బాధ్యతతో పాటు కొత్త జోనల్ వ్యవస్థ అమలుపై కూడా ఆదేశాలు జారీ చేసింది నివేదిక జాప్యం కావడంతో నాలుగు పర్యాయాలు గడువును పెంచుతూ వచ్చింది గతేడాది డిసెంబర్ ముప్పై ఒకటి గడువు ముగియడంతో కమిటీ చివరి రోజున సీల్డ్ కవర్లో నివేదికను సీఎంకు అందజేసింది సిఎస్కి అందజేసింది ఆ తర్వాత ప్రభుత్వం హై లెవెల్ కమిటీని ముగ్గురితో నియమించి జనవరి రెండు మూడు తేదీల్లో అధ్యయనం చేసి ఐదు నుంచి ఆరు ఏడు తేదీల నడుమ ఉద్యోగ సంఘాలతో చర్చించాలని సీఎం కేసీఆర్ ఆదేశి ఆదేశించారు పెంచిన వేతనాలను ఎప్పటి నుంచి అమలు చేయాలి పిఆర్సీ బకాయిలు ఎలా చెల్లించాలి వాటిని ఎప్పుడు ఏ రూపంలో చెల్లించాలనే కోణంలో అభిప్రాయాలు తీసుకోవాల్సి ఉంది ఈ నెలలో మూడో వారంలో ఉద్యోగులతో సీఎం కేసీఆర్ చర్చించి ఫిట్మెంట్ ప్రకటించాలనే యోచనలో ఉన్నారు బిష్వాల్ కమిటీ నివేదికలో సమగ్ర వివరాలు పొందపరచారని తెలిసింది తెలంగాణ కోణంలో యోచించి ఉద్యోగుల జీతభత్యాలు కనీస వేతనం భత్యం ఇంక్రిమెంట్లు పదవీ విరమణలు పదోన్నతులు హోదాల పెంపు ఇంటి అధ్యయ భత్యాలు ప్రయాణ సెలవు భత్యం వైద్య సౌకర్యాలు పింఛన్లు పదవీ విరమణ పొందిన రోజునే ప్రయోజనాలు పూర్తిగా అందించేలా అనేక వివరాలు పొందపరచారు సో పిఆర్సీ కోసం మరో రెండు వారాలు వేచి చూడాల్సిందే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ